అనంతగిరి న్యూస్ కి స్వాగతం. నా పేరు శాలిని. బీజేపీ పార్టీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసి పార్టీని రానున్న ఎన్నికల్లో గెలిపించుకోవాలని వికారాబాద్ లో బీజేపీ జెండా ఎగరాలని మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం బసంత్ ఫంక్షన్ హాల్ వికారాబాద్ పట్టణ మండల బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని వికారాబాద్లో బీజేపీ ఎమ్మెల్యే ఉంటాడని పేర్కొన్నారు. బీజేపీలో ప్రతి కార్యకర్తకు నాయకుడికి సముచిత స్థానం ఉంటుందని తప్పకుండా ప్రతి ఒక్కరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకుంటానని ఆయన తెలిపారు. కేసీఆర్ జమ్మిక్కులు అన్నీ తనకు తెలుసని ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రానికే వాటిని తిప్పికొడతామన్నారు. వికారాబాద్లో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ కష్టపడి పార్టీని గెలిపించుకోవాలని ఆయన సూచించారు. 24 నుంచి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టబోయే పాదయాత్రను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని, మన నియోజకవర్గంలో పాదయాత్రను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పాదయాత్రకు అడుగడుగున నీరాజనాలు పట్టాలని పిలుపునిచ్చారు. పాదయాత్రను విజయవంతం చేసే బాధ్యతను ప్రతి కార్యకర్త తీసుకోవాలన్నారు. అంటే సామ్యవాదంతో పాటు గాంధీయవాదం, ఈ గాంధీ సామ్యవాదం అనేది కమ్యూనిస్ట్ ఐడియాలజీ నుంచి కొంత పుట్టుకొచ్చింది. దాంతోపాటు గాంధీయవాదం, ఈ రెండు శాంతితో పాటు ఉద్యమాలు, ఈ కలగూడినటువంటి ఒక విధానం కోసం గాంధీయవాద సామ్యవాదం తీసుకోవడం జరిగింది. అదే రకంగా సమగ్ర మానవతావాదానికి సంబంధించినటువంటి, అంటే ప్రతి ఒక్క మనిషిని మనిషిగా చూడడం, ప్రతి ఒక్కరిని గౌరవించడం, ప్రతి ఒక్కరి యొక్క అభివృద్ధి విలువల పరిరక్షణ, అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలైన సాంఘిక సాంస్కృతిక విలువలన్నింటి పరిరక్షించడం అనేది ఒకటి లక్ష్యమైతే అందరు కూడా చాలా మంది చెప్పేసి చెప్పడానికి అయితే విషయాలు ఏమి లేవు. రామ మందిర నిర్మాణం నుంచి 370 ఆర్టికల్, ఇంకా అనేక స్కీమ్స్ అన్నీ కూడా మనకు ఇప్పటిదాకా పెద్దలందరూ కూడా అనేక విషయాలు మీకు అందరికీ వివరించింది. ఏది ఏమైనా అందరూ చెప్పినట్టు 2023లో తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడితే తప్ప ఆ జెండా ఎగరదు అనేటువంటి మాట వాస్తవం. అంటే కష్టపడాలంటే ఏం చేయాలి? చాలామంది మనకు బూత్ విషయాలు చెప్పిరా, బూత్కు సంబంధించినటువంటి విషయాలు చెప్పారు. బూత్ అంటే ఏంటి అనేది కూడా చాలామంది వివరంగా చెప్పారు. ఎవరన్నా ఒక బూత్ అధ్యక్షుడు ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా? మండలం నుంచి వచ్చిరా ఎవరైనా బూత్ అధ్యక్షులు? బూత్లో ఎంతమంది ఉంటారు ఎవరైనా ఒక చెప్పండి? బూత్ కమిటీలో ఎంతమంది ఉంటారు? బూత్ కమిటీలో ఎంతమంది ఉంటారు తెలియదు ఎవరికి? బూత్ కమిటీలో ఎంతమంది ఉంటారు? 25. బూత్ అధ్యక్షులు ఎవరు లేరా? ఎన్ని కుటుంబాలు ఉన్నట్టు మన ఇవ్వండి? 25 కుటుంబాలు. యావరేజ్ ఎన్ని ఓట్లు ఉంటాయి? 4 ఓట్లు ఉంటాయి, అవునా? ఒక బూత్లో ఎన్ని ఓట్లు ఉంటాయంటే 700 నుంచి 1000 ఓట్లు ఉంటాయి. ఐఎస్ 1000 ఓట్లు ఉంటాయి, లేదా 400 500 నుంచి కూడా బూత్ స్టార్ట్ అవుతాయి. 400 ఓట్లు అందులో ఎన్ని పోల్ అవుతాయి? 70% పోల్ అవుతాయి. ఐఎస్ అంతకన్నా ఎప్పుడైతే కావు. 70% లోపల మన దగ్గర నిజమైన మన బూత్ కౌంట్ వేసుకుంటే ఎన్ని ఓట్లు ఉన్నట్టు? 100 ఉన్నట్ట ఉన్నాయి కదా, 100 ఓట్లు ఉన్నట్టే కదా ఉంటాయా? ఉంటాయా? మనం నిజమైన బూత్ కౌంట్ వేస్తే 25x4 100 ఓట్లు మన జేబులు ఉన్నట్టు లెక్క. ఈ 25 మందితో పాటు ఒకవేళ 25 మందితో బూత్ కౌంట్ వేసినాం, సరే యువమోర్చా అధ్యక్షుడు వచ్చాడు, యువమోర్చా అధ్యక్షుడు కూడా ఏమంటుంది అంటే నాకు కూడా ఒక 5 మంది వేయండి, కిసాన్ మోర్చాకు ఒక 5 మంది వేయొచ్చు, ఎస్సీ మోర్చాకు ఒక 5 మంది వేయొచ్చు, బీసీ మోర్చాకు ఒక 5 మంది వేయొచ్చు, అట్లా 7 ఉంటాయి. 7 ఇంట్లో మైనార్టీ మోర్చా మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి తీసేద్దాం. 6 ఉంటాయి, 5 30 మంది వాళ్ళు ఉంటారు. 30x4 120, 120 100, ఎంతమంది? 220. వికారాబాద్లో ఎన్ని బూతులు ఉన్నాయి అసెంబ్లీలో? 280 చిల్లర్ ఉన్నాయి, 84 85 బూతులు ఉన్నాయి. 280x300
పని
मूड बूत इन संख्य मैं कमटी वेलो इन कमटी वैसा अलग अन्नी वर्ग प्रजुरी मल्लोटे ना विषय मत स्पष्ट विकाराबाद टाउन इबंधी पनी विषय बूत कमटी वैसेट आ बूत आोटर लिस्ट उल्लमे कमटी वस्तम కౌన్సిలర్ ఎలక్షన్ ని మర్చిపోవాలి ఓన్లీ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లకు సంబంధించినటువంటి నీ ఓయి పలాన సెంజర్స్ లోనో లేకపోతే మున్సిపల్ ఆఫీస్ లో ఒక దగ్గర నువ్వు వేసినటువంటి ఓటు ఏదైతుందో ఆ రూమ్ నంబర్ లో ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా ఒక బూత్ ఆ బూత్కు ముఖ్యంగా పట్టణం వాళ్ళు గుర్తుంచుకోవాలి కన్ఫ్యూజ్ కావద్దు ఈ వచ్చే ఎలక్షన్ లోపల ఏదైతే మనం బూత్ అంటున్నామో అది కౌన్సిలర్కు సంబంధించినటువంటి మాదిరిగా ఉండదు అది డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకొని మాత్రమే బూత్ కమిటీ చేయాలి ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి పేర్లు బూత్ కమిటీలో మాత్రమే ఉండాలి పక్కకు ఆ గల్లీలో ఉన్నాడు కాబట్టి వీని తీసుకొచ్చి ఇంతలేస్తా ఇంతలు తీసుకుపోయి అవతలేస్తంటే కుదరదు బూత్ లో ఉన్నటువంటి ఆ ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి 25 మందిని మాత్రమే దాంట్లో బూత్ లో వేయాల్సిందిగా విజ్ఞప్తి రెండు బూత్ తర్వాత ఏం చేస్తాం మనం అంత పని అయిపోతదా మన పని కాదు వచ్చే మూడేళ్ల తర్వాత ఇక్కడ మీటింగ్ అయితే ఈ మీటింగ్ లోపల ఒక జాబితా విడుదల చేస్తారు మీరు ఇక్కడ ఉన్నటువంటి 25 మంది బూతులకు సంబంధించినటువంటి ఒక మండల ఒక బూతుకు 25 మంది చొప్పున సగం పెట్టుకున్నాం 12 మంది చొప్పున హాజరు కావాల్సిందిగా నేను ఆ విధంగా మనం చర్య తీసుకోవాలి ప్రతి ఒక్క కార్యకర్తకు ఫోన్ వస్తుంది ఈ మూడేళ్ల తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా హాజరయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి మోటివేట్ చేయాలి అందరూ కూడా ఇక్కడ వచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి వివరాలను ఎక్స్‌పర్ట్స్ ద్వారా మనం ఏం చేయాలి అనేది కూడా ఒకటి మనము తీసుకుందాం నెక్స్ట్ స్టెప్ లో ఏందంటే బూత్ పని అయిపోతుంది బూత్ చేసిన తర్వాత ఏం చేస్తాం 25 మంది వచ్చి 200 లోట్లు వచ్చి దర్శనమన్న అయిపోయిందా అయిపోయిందా అయిపోదు పన్నా ప్రముఖ అనేది ఒకటి నియమించాలి పన్నా అంటే పేజ్ ఒక పేజ్ ఉంది ఒక ఓటర్ లిస్ట్ లో ఫోటోలో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ లో ఇక్కడ 30 ఇక్కడ 30 60 ఓట్లు ఉంటాయి ఒక పేజీలో ఒక పన్నాలో 60 ఓట్లు ఉంటాయి ఈ 60 ఓట్లకు సంబంధించి ఎన్ని కుటుంబాలు ఉంటాయి 15 కుటుంబాలు ఉంటాయి 15 నాలుగు 60 రఫ్ గా చెప్తున్నాను 15 నుంచి 20 కుటుంబాలు ఉంటాయి లేదంటే 12 కుటుంబాలు ఆ 15 మంది కుటుంబాలు ఏం చేస్తున్నారు వాళ్ళ కులం వెంబడిపోతున్నారా డబ్బులు వెంబడిపోతున్నారా లేకపోతే వాళ్ళు ఇంకేదానికన్నా ప్రభావితం ఉన్నారా లేకుంటే వీళ్ళ దగ్గరకు ఫలానా వ్యక్తి వస్తే చెప్తే అంటే అంత మైక్రో లెవెల్లో మనము ఓటర్ లిస్ట్ నమిలి మింగినట్లయితే ఖచ్చితంగా విజయం సాధించడం అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విషయాలను మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎంత చెప్పినా ఇంకొకసారి మనం ఒక్క ఈరోజు మనకి ఎవరికి సంబంధం లేకుండా అనేక కార్యక్రమాలు హిందుత్వం ఎజెండా కావచ్చు లేకపోతే నరేంద్ర మోడీ గారి పైన ఉన్నటువంటి అభిమానం కావచ్చు చాలా మంది తమ స్టేటస్ లో గాని అనేక రకాల కార్యక్రమాలను స్టేటస్ లో పెట్టుకుంటాడు కానీ మనతో బాల్కరిగాడు ఆయన చూస్తాడు ఏమని అరే వీడు బిజెప్పుడు ఉన్నాడు బాల్కరిస్తాడా లేదా అని ఆలోచిస్తాడు కాబట్టి ఈ గ్యాప్ ఏదైతే ప్రజలు మోడీకి అభిమానులు కావచ్చు హిందుత్వ అభిమానులు కావచ్చు ఎవరైతే వరం మీద నిలబడి చూస్తారు షేర్లకు దిగుతలేరు ఇంకా ఆ వరం మీద నిలబడినటువంటి వాళ్ళందరినీ కూడా మన దాంట్లోకి తీసుకురాగలిగితే ఖచ్చితంగా నేను చెప్పినటువంటి 25 కాదు ఒక్కొక్క ఊర్లో 50 మందితోని 100 మందితోని మనం కమిటీ లేచినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క పని ఈజీగా అవుతుంది ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి బూత్ కమిటీ లోపల కూడా ఎవరితో బైక్ ఉంది ఎవరితో కారు ఉన్నది అనేటువంటి కాలం కూడా ఉంటుంది దాంట్లో అక్కడ మనం నింపుతాము అది ఎందుకు అనేది తర్వాత ఫ్యూచర్లో మనకు తెలుస్తుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ప్రతి వ్యక్తి ఎక్కడో భారతదేశంలోనో ఢిల్లీలో ఏమవుతుందో గలీలో ఏమవుతుందో అనేది మనం వదిలేయండి నా బూత్లో నేను శక్తివంతమైనటువంటి బూతును నిర్మిస్తా నా మండల్ స్వశక్తి మండల్ అంటే నా మండల్లో ఉన్నటువంటి అన్ని రకాల ఏడు ఇప్పుడు ఒక మండలకు కావాల్సినటువంటి ఏడు ఏవైతే మోర్చా కమిటీలు ఉన్నాయో అవి పూర్తి చేయడం ఒక కమిటీలో 20 మంది ఉంటారు 7/14/40 మంది వాళ్ళే కావాలి మండల కమిటీలో ఒక 30-40 మంది ఉంటారు 180 మంది వాళ్ళు కావాలి మండల ఉన్నటువంటి అన్ని బూతులకు సంబంధించి అధ్యక్ష కార్యదర్శి లేసుకుంటే సుమారు ఇప్పుడు వికారాబాద్ మండలం 28 మంది మండలంలో 28 బూతులు ఉన్నాయి 28x2 పెట్టుకుంటే వాళ్ళు ఒక 54 మంది ఈ విధంగా చేస్తే 300-400 మంది ఈ రోజు వీళ్ళు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ దిశగా మనం అందరం కార్యకర్తలు ఆలోచించాలి
भारतीय जनता पार्टी एदो अल्लाटपन नरेंद्र मोदी गारी पेर मीदनो लेकपोते अमित षा गारी पेर मीदनो वाजपेयी गारी पेर मीदनो लेकपोते उन्नटुवंटि पेद्दल पेर मीद एंत बलपडिंदो किंदि स्थायि कार्यकर्तल योक्क कष्टंतोनु कूडा अंतकन्ना एक्कुव बलपडिंदनेटुवंटि माट वास्तवं दीनि ग्रहिंचि వికారాబాద్ జిల్లాలోనే కానీ ఈ తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలంటే ప్రతి వ్యక్తి కూడా ఈ బూత్ నిర్మాణంలో తన వంతు కృషిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దీని మీదనే ఇలా 24 అవర్స్ లేచినప్పటి నుంచి కూడా మనం బూత్ని ఎట్లా పటిష్టం చేయాలి, మన బూత్ల కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి స్కీమ్స్ ను నా బూత్లో నేను ఎంతమందికి చేరుస్తాను, ఆ ఎంతమంది పెన్షన్స్ ఇస్తాను, ఈ విధంగా మనం ఆలోచించి ప్రతి వ్యక్తికి కూడా ఈ రోజు ముద్రలోనే కావచ్చు లేకపోతే తోపుడు పండ్లకే కావచ్చు లేకపోతే జీరో అకౌంట్స్ వారికి ఇచ్చినటువంటి లోన్స్ కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి ప్రజా సంక్షేమమైనటువంటి స్కీమ్స్ తెస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం వాటిని అడ్డుకొని ప్రజలకు చేరకుండా మధ్యగా తానే చేస్తున్నటువంటి విలోపిస్తున్నటువంటి తరుణం లోపల ఈ రోజు మీరు ఏ సర్పంచ్ని అడిగినా, ఏ కౌన్సిలర్ అడిగినా, ఏ ఎంపీటీసీని అడిగినా వచ్చినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు అనేటువంటి నిజాన్ని ఈ రోజు రాజకీయంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా గ్రహించినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మనం బూత్ను నిర్మాణం చేసినట్లయితేనే ఈ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసినట్లయితేనే రేపు పొద్దున రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో మన ప్రభుత్వం వస్తుంది. మన సార్ కూడా ఆ ప్రభుత్వంలో ఒక పెద్ద పొజిషన్ లో ఉండి మనందరికీ కూడా వికారాబాద్ ప్రాంతంలో సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వచ్చిన అవకాశాన్ని మరొకసారి రాదు, భగవంతుడు ఒక మంచి అవకాశాన్ని మనకి ఇచ్చాడు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఈ వికారాబాద్ గడ్డ మీద ఎగిరే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల పట్టణ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ అయితే ఈ యొక్క సమావేశము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకు మాట్లాడిన పెద్దలందరూ కూడా ఉద్దేశాలు చెప్పినారు. అయితే కార్యవర్గ సమావేశం ఉద్దేశము కార్యవర్గాన్ని ఈ యొక్క పార్టీని బలోపేతం చేయడం, ఏ విధంగా బలోపేతం చేయాలి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశాలను అదేవిధంగా ఏ విధంగా ఆచరణలు చేయాలి అనే విధంగా కార్యక్రమాలు నడుపుకోవాలని చెప్పేసి ఇది ముఖ్య ఉద్దేశం. అయితే ఏ పార్టీకైనా సరే రెండు అంశాలు ఉంటాయి. ఒకటేమో పార్టీ సిద్ధాంతాలు, పార్టీ ఆ యొక్క సిద్ధాంతాల మీద నడవాలని, రెండోది పవర్ అధికారం. రాజకీయ పార్టీ అన్నప్పుడు అధికారం కావాల్సింది, కేవలం సిద్ధాంతాలతోనే రాజకీయ పార్టీ పనిచేస్తుంటే ఆ సిద్ధాంతాలను పూర్తిగా ఫుల్ఫిల్ చేయాలంటే అధికారం కావాల్సింది. దురదృశ్యవశతో అదృశ్యవశతో అనేక సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ముఖ్యంగా వికారాబాద్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి పనిచేస్తున్న నాయకులు చాలామంది వాళ్ళు కేవలం సిద్ధాంతాలతోని అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఉన్న ఆధ్యాత్మికతతోని వాళ్ళు దాంట్లోనే ఎంజాయ్ చేస్తున్నారు. అంటే అధికారము దొరకలేదు కాబట్టి కనీసం భారతీయ జనతా పార్టీ అంటే ఆధ్యాత్మికంగా దైవికంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు హిందుత్వాన్ని ఈరోజు ఈ దేశంలో నిలబెడుతుంది. ఈ దేశంలో ఉన్న దేవతలు దేవతల దేవుడు మనల్ని కాపాడుతున్నారని చెప్పేసి అనుకునే రీతిలో వీళ్ళు అందులోనే సంతోషపడుతున్నారు. కానీ సిద్ధాంతాలతో పాటు అధికారం అంటే ఆ మజా మీరు ఇంకా చూడలేదు ఎవరు. ఆ మజా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ మజా తీసుకోవాలంటే అంటే ఏదో నేను సొంతం ఎంజాయ్ చేసినప్పుడు కాదు, మీరున్న ఎవరైతే కార్యకర్త నాయకులు ఉన్నారో మీ గ్రామంలో రోడ్ వేపిస్తే
మిమ్మల్ని నా గ్రామస్తులందరూ కూడా చేయలేని వస్తుంటారు ఆ మజ తీసుకోవాల్సిన అవసరం మీ గ్రామంలో ఎవరికైనా సహాయం చేయాలంటే ప్రభుత్వం తరపున సహాయం చేపిస్తే మీకు చేయలేని వస్తుంటారు అది మజ తీసుకోవాల్సిన అవసరం మీ మండలంలో ఒక దవాఖాన గాని మీ మండలంలో ఒక స్కూల్ గాని మీ మండలంలో మీ గ్రామంలో ఒక హాస్పిటల్ గాని చేస్తే 10 మంది మీకు మొక్కుతారు ఇది మజ తీసుకోవాల్సిన అవసరం అది మీకు దక్కలేదు ఏదేమైనా సరే దక్కే అవకాశం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో 75% మందికి ఆ మజ దొరికింది కేవలం 25% మిగిలిన మనకు ఈ సౌత్ ఇండియాలో 4-5 రాష్ట్రాలలో లేదు ఈ 4-5 రాష్ట్రాలలో రావడానికి కూడా అధికారం రావడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ పెద్దలు అమిత్ షా సాంటి పెద్దలందరూ కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు డెఫినెట్ గా ఆ ప్రయత్నం ఫలిస్తుంది అది వికారాబాద్లో కూడా మనకు అవకాశం వస్తుందని చెప్పేసి నేను భావిస్తాను అయితే దీనికి పుట్టిగానే కాదు ఈరోజు పూజ చేస్తాం దేవుణ్ణి పూజిస్తే కూర్చుంటాం పంతులు కూడా వచ్చి కూర్చుంటాం మనం ఏమన్నాం కానీ పంతులే మన గురించి సంకల్పం చెప్తారు మీరు కుటుంబ సభ్యులతో బాగుండాలి అని దేవుడు చెప్తుంటారు అదే విధంగా వీళ్ళు ధనధాన్యాలతో వర్ధిల్లాలి అని చెప్పి దేవుడు చెప్తుంటారు ఇదంతా సంకల్పం అదే విధంగా వీళ్ళకు ఈ పూజ చేస్తున్న అతనికి కీర్తి ప్రతిష్టలు రావాలని చెప్పేసి ఆయన సంకల్పం సంకల్పం చెప్పినంత మాత్రాన బాబనాయన సంకల్పం చేసే కాబట్టి మనకు వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం అది భ్రమ సంకల్పంతో పాటు మనం శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది ఆ శ్రమ పడితేనే ఆ సంకల్పము మనకు విజయం చేకూరుతుంది కాబట్టి ఆ సంకల్పం ఈరోజు చాలా మంది సంకల్పం చెప్పారు మన మిత్రులు అధ్యక్షుల వారు రాజేంద్ర రెడ్డి అయితే ఆయన మొదటి మాట్లాడేటప్పుడు అసలు మనం గెలవాలి గెలిచిన తర్వాత ఈ ప్రజలకందరికీ కూడా మనం ఏం చేయాలి మనం అందరం బాగుపడాలి మనం అందరం కూడా గౌరవించబడాలి అంటే గౌరవించబడాలితో పాటు మనం కూడా అభివృద్ధి జరగాలని చెప్పేసి ఏదైతే సంకల్పిస్తున్నాడో ఆ సంకల్పానికి శ్రమ కూడా కావాల్సిన అవసరం ఉంటుంది ఆ శ్రమ కావాలంటే ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉంచి తర్వాత 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమంలో ఉన్న నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రంగారెడ్డి జిల్లాలో గతంలో ఎవరు కూడా మంత్రి పదవికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు చేయలేదు అది నేను చేసిన మన ప్రాంతం అంతా కూడా గర్వపడే విధంగా తెలంగాణ రాష్ట్రం కూడా నేను మంత్రి పదవికి రాజీనామా చేశాను ఈ విధంగా ఏదైతే మనం కోరుకుంటున్నామో ఈ కోరుకునే విషయాలన్నీ కూడా మనకు ప్రతిఫలం ఫలితాలు ఇవ్వాలనుకుంటే మనం కూడా కొంచెం కష్టపడాలి దేవుణ్ణి కోరుకుంటూ పాటు ఖచ్చితంగా మనం శ్రమ చేయాల్సిన అవసరం ఉంది ఆ శ్రమలో భాగంగా ఈరోజు గతంలో నేనున్న పార్టీలలో పుట్టిగానే గాలికే గెలుచుకోవాలనే విధంగానే గెలుస్తున్నాయి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావుని ముఖం చూసి ఎన్టీ రామారావు వచ్చింది కాబట్టి అంతకు మొదలు కాంగ్రెస్ పార్టీ మీద అనేక విధాలుగా విరక్తి చెంది ఎన్టీ రామారావు రాగానే చేస్తున్నాకొని ఎన్టీ రామారావు గారు ఓట్ వేసిండ్రు ఓట్ వేసిన విధంగా కూడా మనం అందరం చూసినాం ఆయన కొంతవరకు చేసి చూపించేసాం దాని తర్వాత జరిగిన ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీలో లేదు కాంగ్రెస్ పార్టీలో అయితే అసలు మొత్తం ఈ గది కూడా ఏమీ లేవు దాని తర్వాత అచానక్ నేను భారతీయ జనతా పార్టీతోని మమేకం కావాలని భారతీయ జనతా పార్టీలో గెలిచి నిలబడితే చేరితే చేరిన తర్వాత ఒక ఎలక్షన్ పోయింది నేను నాగార్జున సాగర్ ఎలక్షన్ నాగార్జున సాగర్ ఎలక్షన్లో నేను చూసిన భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ సిస్టమ్ చేసిన తీరు చూస్తే నిజంగా కూడా నాకు నేను చాలా ఆశ్చర్యపడ్డా సంతోషపడ్డాను ఒక్క ఇందాక సదానంద రెడ్డి గారు చెప్పినట్లు పన్నా ప్రభుత్వం వేసింది ఒకదానికి ఒక కాగితంలో ఇక్కడ అక్కడ 60 మంది ఉంటే 60 మందికి ఒక వేసింది 60 మందికి ఒక లీడర్ అంటే 60 మందిని మనం ఒకవేళ చూజ్ చేసుకుంటే ఆయనను కాలేటు మొక్కైనా 60 గెలిచే అవకాశం ఒక మనిషి మనం అనుకుంటున్నాం అట్లా 60 మందికి ఒకరు తర్వాత బూత్కు ఒకరు తర్వాత బూత్ కాదు గ్రామానికి ఒకరు
ग्रामा की शक्ति केन्द्र इवी वे रोजू अभी रोज रिव्यू जो इंत डीप एलक्षन पार्टिसिपेट पार्टी केवल बीजेपी पार्टी काबट्टि दी इंदाक सत्यनारायण रेड्डी गारु चाला आवेश रियालिटी चाल करेक्ट अदे बूथ कमिटी का बूथ कमिटी रियालिटी रियल इवन अड़ा अवसर में ले अधिकारा रियल बूथ कमिटी उंटे अधिकार अधिकार ग्रामा की मेरे अभिवृद्धि ग्रामा की कावासिना सामजन में गुर्ति सामज में गौरवा पंदे अवकाश आ बूथ कमिटी करेक्ट उठे अभी नूट की नूर पाल करेक्ट न संवर तरह विजयभास्कर संवसर कमटी संवस तरह मैं मीटिंग अभी अदृश्य दुरद प्रपंचमंत जो करोना मन मीटिंग पैस्थ रे करोना तब्बे मन अंदर मीटिंग सामवेश भारतीय जनता पार्टी अभिवृद्धि पार्टी अभिवृद्धि सिद्धांत सिद्धांत अधिकार रावे दाक मन चर्चा चर्च असंपूर्ति भावस्तु बागे जो अभी विजयभास्कर अरवे शात मचन सर अरवे शात एवर रही आलोचन बूथ कमी अवास मीटिंग अध्यक्ष कार्यदर्शि प्रधान कार्यदर्शि अध्यक्ष अध्यक्ष रेमा लेदा अने दादी परीक्ष मन पास अवसर परीक्ष पादयात्रे मन शक्ति चूपस्ते सगा सगम मतलब अभी पार्टी अभी अदलपये विधा मन को अवकाश अवकाश को रिक्वेस्ट अंदर तो स्टेज मीद इरव मंदिर मन इरव मंदिर वाले अगर पक्क निगल व बूतल के पक् ऊर के अवतल मोमेंट पेटारा वी इरव रेल मंदिर ओन वर्वा बूत वेरे प्रोग्रम प्रोग्रम मन मं परीक्ष अवकाश अवकाशा विनियोगे रेप माला रुं संवर संवसरा एलक्षन आलक्षा इलाम बूथ कमिटी अद्यक्ष नल्बे मन रिजल्ट रावाले मन अधिकारा अभवाले आ मजा दीवाल संकल्प जरगा अवसर निजा संकल्प देवन समक्ष मिम्मेल अंदर दनंद पद्मनाभ स्वामी दूसरे वाली आ जुटपत ना स्ने अंदर संकल्प इप्चाबी रेप इधे स्टेज मीदा रेल दिन तरह प्रति प्रति बूथ कमिटी इन इन मंदिर मंदिर तेवास अवसर ले कमिटी मत इन इंद इन अवे रेल ऐल ऐल खचिता मन इकड़ मीटिंग
అన్లెస్ ఆయన సాగనప్రే వరకు ఆడడానికి పోవాల్సిన అవసరం ఉంది. ఇక వచ్చే మహిళలు నాకు నేను జైన్ అయినప్పటి నుండి అంటున్నాను వికారాబాద్లో మహిళా మోర్చా చాలా స్ట్రాంగ్ ఉన్నది. మహిళా నాయకులు అనుకుంటే ఎక్కడ 1000 మంది తేగలుగుతారు 2000 మంది తేగలుగుతారు అని చెప్పేసి అందరు చెప్తున్నారు. కానీ నేను మనకు మీటింగ్ కాలేదు ఎప్పుడు కాబట్టి మీది సంగతి నాకు అర్థం కాదు. మీ సంగతి కూడా అర్థం కావాలంటే మీరు ఎంతమంది అవుతారు 1000 అవుతారా 500 అవుతారా 2000 అవుతారా మీరు లెక్క పెట్టుకొని మహిళా నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులందరూ కూడా మీరు దయచేసి ఆ కొన్న ఆరోజు మీరు నడవాల్సిన అవసరం లేదు. కానీ మీటింగ్ దగ్గర ఉంటే అది బాగా శుభప్రదం ఉంటుంది అని చెప్పేసి నా భావన. కాబట్టి మీరు ఈ రోజు కానీ 8 రోజుల వరకు ఖచ్చితంగా ఎంతమంది మీరు తెచ్చిన మీటింగ్ కూడా నిలబెడతారు అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. అయితే ఇంత కష్టపడుతున్నాము మాధ్యమం వస్తుంది అనుకుంటుండొచ్చు. నేను ఈరోజు మీకు అందరి ముందట శపథం చేస్తున్నా మిమ్మల్ని అందరినీ కూడా కౌన్సిలర్స్గా మిమ్మల్ని అందరినీ కూడా సర్పంచ్లు ఎంపీ చేసే మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరెవరు పోటీ చేస్తారు మన పోటీ చేయడానికి మంది లేరన్నారు. పోటీకి పోటీ పడాల్సిన అవసరం ఉన్నది. పోటీ ఒక్కొక్క బోధన పోటీ పడాల్సిన అవసరం ఉండే విధంగా ఈరోజు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు అన్ని చిమ్మిక్స్ చేస్తున్నారు డొంగో చేస్తున్నారు అన్ని చేస్తున్నారు. ఆ మనిషి నిలబెట్టినప్పుడు ఆటోమేటిక్గా గెలిచిపోతుంది. ఆ యొక్క ప్రవర్తన ఆ యొక్క ప్రిన్సిపల్ ఆ ట్రిక్లు అన్నీ కూడా నేను వికారాబాద్ మీద ప్రవేశపెడతా. ఖచ్చితంగా నేను అందరినీ కూడా సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ ఇది చేసే బాధ్యత నాది. మీరు ఎన్నికగా మన మాకైతే ఇంత పని చెప్తున్నారు మీరేం చేస్తారంటే నేను ఇది చేస్తాను. ఇది చేసే బాధ్యత నాది. ఇది ఎన్ని రోజులు ఏదైనా సూత్రాలు అన్నీ కూడా కేసీఆర్ ఎక్కడ పెట్టినా నాన్నది ఆటోమేటిక్గా కూడా గెలుస్తున్నారు. మన నిజంగా కూడా ఆమె పివి నరసింహారావు బిడ్డ ఆమె ఎక్కడ ఉన్నారో ఏమో తెలియదు అనామకురాలు తీసుకొచ్చి వాడు గెలిపించుకొని తీసుకొచ్చారు. మనం కూడా అదే సూత్రాన్ని పాటిద్దాం. మీరందరూ కూడా ఆ రకంగా చేయాల్సిన అవసరం. అయితే ఈ 8 రోజులలో మీకు ఒక టైం చెప్తే ఇక్కడ పెద్ద మనుషులకు అందరికైతే ఒక టార్గెట్ పెట్టుకుంటాం. నాయకులేగా మనకి ఇంకా వేరే మండలాలకు వేరే కథ ఉంటుంది. అది అక్కడికి మోమెంట్ పెట్టు కానీ మన పల్లె అదంతా మనంతా ఈయన అవుతున్నది కాబట్టి వికారాబాద్ టౌన్ వికారాబాద్ మండలి మాత్రమే మనకు అవసరం. ఈ వికారాబాద్ మండలిలో మండలి కానీ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నా 25-25 మంది రాజేంద్ర రెడ్డి గారు అదేవిధంగా గోపాల్ రెడ్డి గారు దాంతోపాటు శివప్రసాద్ భరత్ మీకు మాట్లాడతా రాజేంద్ర గారు పని ప్రసాద్ గారు మాట్లాడాలా కూడా మీటింగ్లలో మాట్లాడుతూనే నీ అభిప్రాయం బయటికి తెలుస్తుంది. నువ్వేం చేస్తావు అనేది తెలుస్తుంది. నీకు సార్ అసలు ఏం ఆలోచన ఉందని తెలుస్తుంది జనాలు. కాబట్టి ఇప్పుడు 2 కూడా ఫెయిల్ అయిపోయినాడు. మీరు వాళ్ళని తీసుకురాలేకపోయినా మీరు అనుకుంటే కష్టపడితే మీరు వేసిన కమిటీ మొత్తం వేసిన అంటున్నారు గోపాల్ రెడ్డి సార్. కమిటీ అధ్యక్షుడన్నా రావాలా కనీసం. ఇప్పుడు అట్లా బాధ్యత లేని వ్యక్తులను సత్యనారాయణ రెడ్డి గారు చెప్పినట్లు వేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు దయచేసి మీరు అది గుర్తుపెట్టుకోండి. ఏదో నామమాత్రమే అయినా పెద్ద మనిషి ఉన్నాడు ఏదో గవర్నమెంట్ మీద వెళ్దామని చెప్పేసి అనుకుంటే మాత్రం మనకు రేపు రిజల్ట్ అయితే రాదు. కాబట్టి ఈరోజు వర్షం పడని ఇంకేదైనా అవంతరాలు రాని బూత్ ప్రెసిడెంట్ వేసిన అందరూ కూడా ఉండేది ఉండే ఇంతమంది అవసరం లేదు. బూత్ ప్రెసిడెంట్లో ఇంత లైన్ తప్పిస్తుంది పని జరుగుతుందని చెప్పేసి మనం కాబట్టి దయచేసి ఇలా వేరేగా మీరు బూత్ కమిటీ ప్రెసిడెంట్ పెద్ద మీరు వాళ్ళ పెద్ద మేము కాదా అనుకోగలరా. మీరు వచ్చిన బూత్ ప్రెసిడెంట్ల కంటే పెద్ద మీకు అంత బాధ్యత. మీరు భారతీయ జనతా పార్టీ మీద ప్రేమతో భారతీయ జనతా పార్టీ మీద ఉన్న అభిమానంతో మీరు వచ్చారు కాబట్టి వాళ్ళకంటే కూడా మీరే గొప్పరు. కాబట్టి ఇప్పుడు ఇద్దరు కాదు 4 ఇన్ఛార్జ్లు గోపాల్ రెడ్డి సార్ తర్వాత భరత్ తర్వాత రాజేందర్ రెడ్డి శివప్రసాద్ ఈ 4 పని లేదు. ఈ 8 రోజులల్లా నాకు ఆ బూత్ కమిటీ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు
చూపించి వాళ్ళ అందరూ కూడా ఏడనాలా కూర్చోండి, మీరు ఏడకి రమ్మంటే నేను ఆడికి వస్తాను. అలా చూడాలి వాళ్ళ 20 మంది కమిటీ ఏదైతే వేసిందో మీరు ఆ కమిటీ మెంబర్స్ విధిగా పాదయాత్రకు రావాల్సిన అవసరం ఉన్నది, అది మీరు చేయాలి. ఒకవేళ మీతో సాధన కాదంటే ఈ ఇదేంటి పాదయాత్ర కాగానే నాకు సాధన కాదంటే పక్కకి జరగాలి. పక్కకు జరిపెట్టడం నీవడం నువ్వు నిన్న మొన్న వచ్చినోడం అనుకోగలరు. పార్టీ నియమాలు కానీ పార్టీ సిద్ధాంతాలు కానీ ఇంకా ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తారు, నేను దాన్ని వెళ్ళిపోను. కానీ మనకు నీకు ఎందుకు పోటీయాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీకే ఎందుకు పోటీయాలని చెప్పేసి ప్రశ్నిస్తాను. నాకు మొన్న ఒకటి టీవీ లాదు, మీరు హుజరాబాద్లో పోటీ చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఏం చేస్తారు అని చెప్పేసి మీరు చెప్పాలని చెప్తేనే ఆడ ఓటేయాలని చెప్పేసి మీరు చెప్పారని చెప్పేసి నేను టీవీలో మాట్లాడుతుంటే ఒకటి అడిగింది చేయాలని చెప్తాను. నాకు అవకాశం ఇస్తే మొత్తం కమిటీ మీ యొక్క మీటింగ్ మీ ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ అయిపోయినంత వరకు చెప్తాను చెప్తాను. అనుకుంటా వింటామంటే 2 మచ్చతుంటారు చెప్తాను చెప్తాను. ఒకటి ఈరోజు 7 సంవత్సరాలు అయింది టీఆర్ఎస్ ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యి, గ్రామాలకు ఒక పైస పెట్టడం లేడు. నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామానికి కూడా 50 లక్షల చొప్పున ఆ గ్రామ అభివృద్ధి చేస్తున్నది కేవలం నరేంద్ర మోడీ లెక్క చూసుకోపోయింది అని చెప్పి. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్స్ మొత్తం ఎవరైతే పేదోళ్ళున్నారో అందరికీ దరఖాస్తు పెట్టుకుంటే గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు. గతంలో గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఎమ్మెల్యేకు రికమెండ్ చేయాలి, తర్వాత గ్యాస్ కనెక్షన్ రావాలని వదిలేసేసి కట్టెల పొయ్యిల మీదనే సంసారం నడిపిస్తున్న పరిస్థితులు గతంలో ఉంటే ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలనేది నరేంద్ర మోడీ గారు చేసిన విషయాన్ని స్పష్టం చేసింది. అదేవిధంగా ఇంత పెద్ద ప్రపంచమంతా కూడా కరోనా వస్తే ప్రపంచ దేశాలలో పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి, సంపన్నమైన దేశాలు ఉన్నాయి, కానీ భారతదేశంలో కేవలం భారతదేశంలో ఉచితంగా అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే ప్రోగ్రామ్లో నరేంద్ర మోడీ గారు ఈ విధంగా అనేక ఉన్నాయి. ఇందాక సదానంద రెడ్డి గారు చెప్పినట్టు సంజీవ స్కూల్ కడుగు వచ్చినా ఈ విధంగా మనం చేసిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అయితే మనకు చాలా మందికి మనకు తెలియదు, ఆ లిస్ట్ రాదు, కానీ లిస్ట్ కూడా ఇస్తున్నారు మన మా పార్టీ నుండి, పార్టీ స్టేట్ పార్టీ నుండి ఏ గ్రామంలో ఎవరెవరికి గ్యాస్ వచ్చింది, ఎవరెవరికి 2000 రూపాయలు పడ్డాయి రైతులకు అందరికి కూడా, తర్వాత బియ్యం ఇచ్చే స్కీమ్లో మనది ఎంత పాత్ర, ఇవన్నీ కూడా డీటెయిల్గా గ్రామాల వారీగా కేంద్ర ప్రభుత్వం నుండి ఇస్తున్న వాటికి అన్నింటి కూడా వాళ్ళు ఇస్తుండ్రు, మేము వాళ్ళు తీసుకొస్తాం. మీరు అది తీసుకురా మొన్న కూడా మాట్లాడుకున్నాం మేము మన ప్రాంతంలో ఉన్న వికారాబాద్ జిల్లాకు సంబంధించిన లిస్టు ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇక్కడ వచ్చినాయి అనేది మనకు అందరికీ తెలిసి ఉండాల్సిన అవసరం ఉన్నది. వాటిని అన్నింటి కూడా మనం కంటది పెట్టాలి, ఎవడు అడిగినా సరే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము ఇస్తున్నామని చెప్పేసి చెబితే మనకు గౌరవం. ఇక ఒక్కడేదో దళిత బంధు మేమే ఇస్తాం, తర్వాత రైతు బంధు మేమే ఇస్తాం, పెన్షన్లు మేమే ఇస్తాం అని చెప్పేసి ఏదైతే డబ్బాలు పట్టుకుంటున్నారో, ఇచ్చిన పెన్షన్స్ ఎంత ఉన్నాయో, ఇచ్చిన రైతు బంధు ఎంత ఉన్నదో, ఈరోజు రాష్ట్రంలో మొత్తం మతాసురులలాగా అయిపోయి రాక్షస రాజ్యం ఎంతున్న పరిస్థితుల్లో కోటాను కోట్ల రూపాయలు అందరూ కూడా రక్తప్పటి కూడా మింగేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అని ఆ విషయాలన్నీ కూడా మనం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి ఇది మనకు ఎందుకంటే ఈ ప్రోగ్రాం మనకు రేపటి కొరకు అవకాశం లేదు కాబట్టి మీరు ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా ఇది మనకు పరీక్ష అనుకొని ఈ యొక్క పాదయాత్రను సక్సెస్ఫుల్ చేస్తే మనం సగం నెగ్గినంతే చెప్తాం. నెగ్గిన దాంట్లో నెగ్గిన దాంట్లో కూడా మీకు ఇంకొకటి అల్కట్ పని చెప్తా. అల్కట్ కొంచెం ఒకటి ఏంటంటే మొన్న అసలు అదేంటి పార్లమెంట్లో ఇక్కడ తొక్కి చూడకుంటే కూడా 15,000 వచ్చింది, తర్వాత నేను ఇండిపెండెంట్గా చేస్తే నాకు 25,000 వచ్చింది, 15,000 25,000 ఎంత 40,000 ఓట్ల బేస్తోని మనం ఎలక్షన్ చేస్తాం.
దాని మీద ఉన్నాయండి 60000 తెచ్చుకుంటే లక్ష మీద వస్తుంది లక్ష నోట్ అవుతుంది ఇవిడు ఇంత కష్టపడక 60000 తెచ్చుకుని పెద్ద మాట కాదు 40000 ఏ పార్టీ అయినా సరే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 15% తో స్టార్ట్ అవుతుంది ఇంకో పార్టీ ఇంకో 10% తో స్టార్ట్ అవుతుంది అవన్నీ కూడా సర్వేలు చెప్తామనే కదా మనం 40000 తో స్టార్ట్ అవుతాం కాబట్టి 40000 ఓట్లు ఈ నియోజకవర్గంలో మన బేస్ తో మనం స్టార్ట్ అవుతాం కాబట్టి ఖచ్చితంగా మనకు కూడా అల్పకైతది మెజార్టీ ఎక్కువ చూపించుకుని కావాలనే అవకాశం వస్తుంది మెజార్టీ ఎక్కువ వస్తే ఆటోమేటిక్గా మన ప్రాంతం రేపు వచ్చిన లవర్మెంట్లో మనకే ఎక్కువ అవకాశాలు రానికి మీరందరూ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు వస్తాయి లాస్ట్ నుంచి ఒక మాట రేపు కొంతమంది అనుకుంటున్నారు దీన్ని మేము ఎమ్మెల్యే చేస్తామని నేను ఎమ్మెల్యే 5 సార్లు అయినా నాకు చాలా తృప్తిగా ఉన్నది ప్రతి ఒక్కరు ఓట్లు వేసినప్పుడు ఓట్లు వేసినందుకు నేను ఉంటిగా ఏమి ఉండలేదు ఓట్లు వేసినందుకు ఈరోజు ప్రతి గ్రామంలో కూడా రోడ్డు నేను వేసిన మంచినీళ్ళు నేను తెచ్చిన స్కూల్ భవనం నేను ఈ మినిమం అన్నీ కూడా నేనే తెచ్చిన ఏ గ్రామంలో అయినా సార్ మేము ఇప్పటివరకు నన్ను తర్వాత చేసినాడు ఎవరు 10 సంవత్సరాలు దాటిపోయి కాబట్టి రేపటికి కూడా నేను అభివృద్ధి చేస్తా అభివృద్ధితో పాటు నాతోనున్న కార్యకర్తలందరినీ కూడా నాతోనున్న నాయకులందరినీ కూడా నేను ఎప్పుడైతే ఈరోజు తెల్ల బట్టలు వేసుకుంటున్నానో నా సోదరులందరూ కూడా ఆ విధంగా పత్తే కొరకు ఆ విధంగా ఉండే కొరకు నేను వేరే దేని మనసులో పెట్టుకోకుండా మీ కొరకు మాత్రమే నేను చేస్తా నా కొరకు చేసే ముచ్చటలేదు 5 సంవత్సరాలు మీ కొరకే నేను పనిచేస్తానని చెప్పేసి మీకు అందరికీ కూడా మరొకసారి చాలా స్పష్టత ఇస్తున్నా దయచేసి ఎవరన్నా కొంతమంది వేరేగా అనుకున్నా కూడా నాకు మనసులోకి వెళ్ళి తీసేసేయండి నేను ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే ఏదైనా సరే అధికారం వస్తే మాత్రం ఆ అధికారము వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్న కష్టపడ్డా మీ కొరకే చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు నిజంగా కూడా నేను భారతీయ జనతా పార్టీలో మెంబర్షిప్ తీసుకుంటాం భారతీయ జనతా పార్టీలో చేరుతా అనగానే ఇక్కడ ప్రాంతంలో మన ప్రాంతంలో ఎవరు కూడా ఆబ్జెక్షన్ చేయకుండా నా మీద ఉన్న అభిమానంతో ప్రేమతో నా మీద ఉన్న నమ్మకంతో మీరందరూ కూడా పార్టీలకు ఆహ్వానించినందుకు మీకు అందరికీ పేరు నమస్కారం రేపటి ఉద్యమం బ్రహ్మాండంగా చేద్దాం రేపటి ఆ యొక్క అధికార మజా మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి నేను భగవంతుని ఆకాంక్షిస్తూ మీరు ఆ విధంగా కష్టపడండి మీ కష్టంతో నేను కూడా ప్రార్థించుకుంటాను దాంతోపాటు ఈ అధికారాన్ని మీరు అందరూ కూడా అనుభవించేటట్టు చెందామని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియపరుస్తూ సెలవుస్తాను. అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.